హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో మనమైతే ఈ రివ్యూ, 1 వీక్ రివ్యూ అయితే చేసుకుందామండి. ఎలా అంటే, సో లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ అనుకుంటానండి. సో మన ఒక 3 స్టాక్స్ అయినా స్వింగ్ ట్రేడింగ్ అయితే ఇచ్చామండి. సో అవి పర్ఫామ్ ఎలా చేశాయి, ఎంత రిటర్న్స్ అయితే ఇచ్చాయో చూద్దాము. సో ఫస్ట్ అనేది సిప్లా అండి. మనం సిప్లా అనేది ఇచ్చాము, సిప్లా ఇక్కడ ఎంట్రీ ఇచ్చాము 896 ఇక్కడ. అది 917 కాడ క్లోజ్ అయింది ప్రెజెంట్. సో ప్రెజెంట్ అయితే బ్రేక్అవుట్ మీదే ఉంది. సో మనం ఒక మంచి ప్యాటర్న్ మీద ఇచ్చాము, ఒక రీట్రెస్ట్కి వచ్చి. సో ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చి మంచిగా రీట్రెస్ట్కి వచ్చి మళ్ళీ మూమెంట్ అయితే ఇచ్చింది. సో ఈరోజు అయితే 1% గెయిన్ అయింది. సో చూద్దామండి ఫస్ట్ టార్గెట్ హిట్ అవుతుందో లోపల, ఎన్ని రోజులు టైం తీసుకుంటుందో. సో సెకండ్ స్టాక్ వచ్చింది కెరీర్ పాయింట్ లిమిటెడ్. సో ఇక్కడైతే మనం ఈ బ్రేక్అవుట్ మీద ఇచ్చామండి. సో ఈ బ్రేక్అవుట్ అనేది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్. ఈ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో ఈ బ్రేక్అవుట్ మీద నుంచి మనకు ఆల్మోస్ట్ 1.5 అయితే టార్గెట్స్ ఇచ్చింది. సో నేను ఇక్కడికే పోషన్, 1.5 అంటే మంచి రిటర్న్సే. సో ఫస్ట్ టార్గెట్ అయితే 250 అండి. చూద్దాం అది ఎన్ని రోజులకి హిట్ అవుతుందో, ఆర్ స్టాప్ లాస్ హిట్ అవుతుందో చూద్దాం. సో మెయింటైన్ ద స్టాప్ లాస్ అండి. మీరేంటంటే మీ రిస్క్ తగ్గట్టు, మామూలుగా అయితే స్టాప్ అనేది మనకు మామూలుగా సో దీని బిలో ఉండాలండి, ఈ స్వింగ్ బిలో. బట్ ఏంటంటే నేను తక్కువ స్టాప్ లాస్ అండి, మనం స్టాప్ లాస్ అనేది కొంచెం తక్కువగానే మెన్షన్ చేసుకుంటాం. కాబట్టి మనకు ఆల్మోస్ట్ 1.5 రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో 1.5 రిటర్న్స్ అంటే మంచి రిటర్న్సే. చూద్దామండి ఇది మార్కెట్ మన ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు హిట్ అవుతుందో. సో రెండోది వచ్చి ఇండియన్ హోటల్స్ అండి, ఇండియన్ హోటల్స్. సో ఇది చూడండి, ఇక్కడ నేనైతే ప్రీవియస్ స్వింగ్ బ్రేక్ చేస్తే తీసుకోమన్నాను. సో బ్రేక్ చేసింది, ఈరోజు ఎంట్రీ అయితే దొరికింది. చూద్దామండి ఇది ఎన్ని రోజులు పడుతుంది. మన స్టాప్ లాస్ అయితే ఇది. సో క్లియర్ కట్గా అయితే ఈ 3 స్టాక్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇది, 1 వీక్ పర్ఫార్మెన్స్. చూద్దామండి ఎంతైతే ఆల్మోస్ట్ మనకైతే ఒకటైతే టార్గెట్ ఇక్కడ ఉంది, ఫస్ట్ టార్గెట్ దగ్గర కెరీర్ పాయింట్ లిమిటెడ్. సో ఎంతమంది తీసుకున్నారో తెలీదు. సో యూజ్ అయితే అది యూజ్ అయింది, 200 నుంచి ఆల్మోస్ట్ మనకు 340 దగ్గరికి వెళ్ళింది వితిన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఆల్మోస్ట్ 10 డేస్ అండి. నేను 2 వీక్స్ బ్యాక్ ఇచ్చాను. సో చూద్దామండి మనకి ఎన్ని రోజుల నుంచి మన టార్గెట్ హిట్ అవుతాయి, ఆర్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, ఒకే స్టాక్లో డంప్ చేయొద్దు. సో ఇదైతే వదిలేయండి, ఈ 2 స్టాక్స్ అయితే చూడండి. ఈ స్టాక్ అయితే రీట్రేస్మెంట్ వస్తే యాడ్ చేయమన్నాను. సో ఇది అండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.